కడప జిల్లా కేంద్రంలో పలువురు నటులు సందడి చేశారు. నగరంలోని నల్లరాతి మిద్దె సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎస్ఎల్ డాన్స్ అకాడమీని కమెడియన్ రాకెట్ రాఘవ మరియు ఢీ డాన్సర్లు పండు ఇతరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని నిర్వాహకులను అభినందించారు. అకాడమీని ప్రారంభించిన అనతి కాలంలోనే రాష్ట్ర స్థాయి పోటీల్లో చిన్నారులు బహుమతులు పొందడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ అవకాశం కడప నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వీరిని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. మెయిన్గా చెప్పాలంటే కడప ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అలానే ఎస్ఎస్ఎల్ డ్యాన్స్ అకాడమీ కోసం చెప్పాలంటే ఇది స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అవుతుంది ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ అయ్యి. సో ఎంతో సక్సెస్ఫుల్గా రన్ అయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ కూడా స్టార్ట్ చేశారు అండ్ ఫస్ట్ బ్రాంచ్ కంటే ఇంకా బాగా సక్సెస్ఫుల్గా ఈ సెకండ్ బ్రాంచ్ నడవాలని కోరుకుంటున్నాం మేమంతా. మేమే కాదు, ఐ మీన్ డీ నుంచి చాలామంది వచ్చాం కాబట్టి, మేము జబర్దస్త్ సైడ్ నుంచి మన రాఘవన్న గారు వచ్చారు కాబట్టి మేమంతా కోరుకునేది. సో వెల్విషర్గా ఫస్ట్ స్టూడియో ఎలా రన్ అయిందో సెకండ్ స్టూడియో కూడా అంతే సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు తేజస్వి గారు అండ్ వాళ్ళ ఫాదర్ గారికి. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గతంలో 2-3 సార్లు నేను కడప వచ్చాను, అయినా మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఇన్వైట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎస్ఎస్ఎల్ డ్యాన్స్ అకాడమీ స్థాపించారు తేజస్విని గారు. చిన్న వయసులోనే ఒక అమ్మాయి శివసాగర్ నాన్నగారు ఈ డ్యాన్స్ అకాడమీ. ఇప్పుడు డ్యాన్స్ అకాడమీలో ఈ రోజుల్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చూస్తున్నారు ఏ టీవీ ఛానల్లో చూసినా సరే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ బోల్డ్ అని ఉంటాయి, సినిమాల్లో ఉంటాయి, డ్యాన్సెస్ కావాలి. అయితే కేవలం దాని గురించే కూడా కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒక